మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం చార్కోల్ పెన్సిల్తో శివుడి బొమ్మ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ముందుగా ఒక లైన్ను డ్రా చేసుకొని తర్వాత పైన నెలవంకను ఈ విధంగా డ్రా చేసుకొని నెలవంక పైన ఇలా డార్క్గా షేడ్ చేసుకోవాలి. తర్వాత ముందు గీసుకున్న లైన్కి ఇటుపక్క నామాలలాగా ఇలా డ్రా చేసుకోవాలి. మిగతా భాగాన్ని ఈ విధంగా డార్క్ చేసుకోవాలి. కింద కంటి షేప్ను ఈ విధంగా అవుట్లైన్ గీసుకుని దానిపైన ఈ విధంగా డార్క్ చేసుకోవాలి. డార్క్ షేడ్ను ఇవ్వాలి. కంటి నుండి ఇటుపక్క ఎస్ ఆకారంలో అవుట్లైన్ గీసి ఇలా పాము పడగలాగా డార్క్ షేడ్ను ఇవ్వాలి. పాము కోరలను ఈ విధంగా డ్రా చేసుకొని లోపల ఇలా సన్నని లైన్స్తో డ్రా చేయాలి. బయట చిన్న చిన్న స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇటుపక్క డమరుకాన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మరొక వైపు ఈ విధంగా రుద్రాక్షమాలను డ్రా చేయాలి. చూసారు కదా, చార్కోల్ పెన్సిల్తో శివుడి బొమ్మను ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.